श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय आनंदरूपं वरदं प्रसन्नं सिंहेक्षणं सेवकपारिजातं नीलोत्पलांगं भुवनैकमित्रं रामं भजे राघवरामचंद्रं। आनंदस्वरूपुडु अलागे दिव्यमंगल विग्रहुडै प्रसन्नुडै आश्रयिंचिनटुवंटि भक्तुलकु वरमुलनु इच्चे वरदुडु సకల భవనైక మిత్రుడు అయినటువంటి వాడు రఘువంశ తిలకుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ వెంకట రాఘవుని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని పిల్లలందరూ కూడా విద్యాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 580వ రోజులో ప్రవేశించాము। మరి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఏదైనా కార్యం గనక చేసినట్లయితే ఆ కార్యానికి దేవుడు మెచ్చుతాడు లోకము మెచ్చుతుందనే భావాన్ని తెలియజేసే అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు వారు ఆలపించినటువంటి సంకీర్తన ఆలకిద్దాము। ఓం నమో వెంకటేశాయ। కరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును। త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును। ఒకటి కోటి గుణితంబగు మార్గములు ఉండగా ప్రయాస పడనేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును। పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనక బిందు యమునా గయాది ముఖ్య క్షేత్రంగుల సంతతం దినకర సోమక గ్రహణ కాలముల తీర్థాచరణలు చేసిన ఫలములు తను తానే సిద్ధించును ఊరకే దవ్వులు తిరుగగ మరియేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకం మెచ్చును। అఖిల వేదములు మంత్రములు
గరిమ ధర్మ శాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పరమత పోయోగంబులు మొదలగు బహు సాధనముల సారంబు పరిపక్వంపై ఫలించంగ పట్ట బయలు వెదకగనేల వికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును మెచ్చును వెంకటపతికి చేయెత్తి మొక్కిన మాత్రము లోపలనే పదిలపు షోడశదానయాగములు పంచమహాయజ్ఞములు మదలక సాంగం చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండే కాయ క్లేశము మాటికి మాటికి తనకేలా వికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకం మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగ ప్రయాస పడనేల త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును త్రికరణ శుద్ధితోటి మనస వాచ కర్మణ స్వామియందు భారం ముంచి చేసినటువంటి పనులకు భగవంతుడు మెచ్చుకుంటాడు లోకము కూడా మెచ్చుకుంటుంది అని చెబుతూ మరి వెంకటపతిని కలియుగ ప్రత్యక్ష దైవాన్ని గనక మనం త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు షోడశ మహాదానములు చేసినటువంటి పుణ్యము పంచమహాయజ్ఞములు వదలకుండా చేసినటువంటి పుణ్యం కూడా మనకు ప్రాప్తిస్తుంది అని. అయితే ఇక్కడ త్రికరణ శుద్ధి అనేది ముఖ్యము అనే విషయాన్ని మనకు అన్నమాచార్యులు వారు తెలియజేశారు. మరి ఆ విధంగా త్రికరణ శుద్ధిగా ఆ స్వామివారికి నమస్కరిస్తూ మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురుధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్ప శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమే వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం
ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం త్రిసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీ వాల్మీకి ప్రార్థన వాల్మీకేర్ముని సింహస్య కవితామనచారిణ శృణ్వన్ రామకథానాదం కో నయాతి పరాంగతిం శ్రీ ఆంజనేయ ప్రార్థన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంధకం శ్రీరామాయణ ప్రార్థన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా శ్రీరామ ప్రార్థన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రిసప్తతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామాయ నమః. శ్రీమద్ రామాయణం మన కోసం, బాలకాండ మన వ్యక్తిత్వం కోసం, ఈ సమాజం యొక్క అభివృద్ధి, ఏమేమో కొత్త కొత్త వైజ్ఞానికములైనటువంటి ఆవిష్కరణలను చేయడం ద్వారా మాత్రమే అనుకోకూడదు. అభివృద్ధి కుటుంబ వ్యవస్థ నుంచి మొదలవ్వాలి అని ఆశించి మన గురుగారు మనకి వీటిని అందించారు. కుటుంబ వ్యవస్థలో పరమకీలకమైనది ఆలుమగల అనుబంధం అంటున్నారు. ఆలుమగల అనుబంధం గురించి శ్రీరాముడు చెప్పే నిర్వచనం చాలా అద్భుతం. అతి కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకున్న ఈ బాలకాండలో సీతాకళ్యాణ ఘట్టం ఒక గొప్ప మహావ్రతం. ఎవరికి? నా పిల్లకి గొప్ప సంబంధం తీసుకురావాలి అని కోరుకునే తల్లిదండ్రులకి, నాకు మంచి సంబంధం కావాలి అని కోరుకునేటటువంటి, పెళ్ళికి సిద్ధంగా ఉన్నటువంటి, పెళ్ళిడికి వచ్చినటువంటి ఆ పిల్లలకి, నా మనవరాలకి, నా మనవడు, ఈ రకంగా లోకంలో ప్రతి ఒక్కరికి ఎంతో ఒక మధుర స్వప్నం, ఒక తీపి కల అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి నిర్వచనానికి తగిన ఆలుమగల అనుబంధం ప్రతి ఒక్కరూ ఎంత గొప్పగా కోరుకుంటూ ఉంటారో చూడముచ్చటైనటువంటి, అక్కడ ఉండే స్వర్గ సుఖాలు ఈ భూతలం మీదనే అన్నట్లుగా అంత హాయిని ఇచ్చేటటువంటి అంశాలను మనం అందుకోవాలి అంటే ఈ కళ్యాణ సర్గను అనుష్ఠించాలి అని చెప్తున్నారు పెద్దలు. అక్కడ సీతాకళ్యాణ ఘట్టం ఒక గొప్ప మహావ్రతమైతే
అందులో అతి కీలకమైనటువంటి అంశం ఇయం సీత మమసుత. ఇది వ్రత కథ అన్నమాట. వ్రతమంతా చేసుకోవడం ఒక ఎత్తు, కథ వినడం ఒక ఎత్తు. కథలో నిర్లక్ష్యం చేయకూడదు అని పెద్దలు చెప్తారు కదా. ఏమాత్రం వ్రతం చేసుకోవడానికి వీలు కాని వారు కూడా కథ విన్ని అక్షతలు వేసుకున్నంత మాత్రం చేత వారికి సకల శుభాలు కలుగుతాయి అంటారు కదా. ఆ మాదిరి ఘట్టం ఇయం సీత మమసుత. ఆ సందర్భంలో జనక మహారాజు గారు చెప్తున్నారు, ఇయం సీత అన్నారు. రామచంద్రమూర్తి కౌసల్యమ్మ కడుపులో పడి తతశ్చ ద్వాదశే మాసి చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవతియే అని మనం గతంలో చదువుకున్నాం. అప్పుడు ఆవిర్భవించాడు. మామూలుగా లోకంలో ఎవరైనా 9 నెలలు గర్భంలో ఉంటారు, 10వ నెలలో ప్రసవం జరుగుతూ ఉంటుంది. కాకపోతే రామయ్య అంత నిఖార్సైన వ్యవహారం, నిక్కచ్చి నిజాయితీ. ఏమిటది అంటే, ఒక బీజం పురుషుడిలో 1-2 మాసాలు ఉండి పక్వమై అప్పుడు స్త్రీ గర్భంలోకి ప్రవేశించి అప్పుడు బయటికి వస్తుంది. అది 10వ నెలలు 9 మాసాలు నిండిన తర్వాత ప్రసవం అని చాలామందికి తెలుసు. రామయ్య మరి నాన్న కడుపులో పడలేదు కదా, అక్కడ బీజం పరిపక్వం అవ్వడానికి కావలసిన సమయం కావాలి కదా. కాబట్టి ఒక మానవ రూపంలో వ్యక్తి జన్మించాలి అంటే కావాల్సినంత సమయం అంత కష్టమైనా సరే నేను ఈ గర్భవాసం చేసే బయటకు వస్తాను అనుకుని అక్కడి నుంచి మొదలుపెట్టాడనమాట. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు కదా, లేకపోతే నిజాయితీ అంటారు కదా, ఆనెస్ట్ అంటారు కదా, విశ్వసనీయత అంటారు కదా. కాబట్టి నేను చేసిన ఏ ఒక్క పనిలోనూ తప్పు అనేది దొల్లకూడదు అని పుట్టుకతోనే మొదలుపెట్టాడు రామయ్య. కాబట్టి 12వ మాసంలో ప్రసవం, మామూలుగా 9 నెలలు నిండాక 10వ మాసంలో ప్రసవం. అయితే అది ఒక రకమైనటువంటి అవస్థ గర్భవాసం గురించి. గర్భోపనిషత్తు అలాంటి వాటిల్లో చాలా విస్తారంగా చెప్తారు. ఏ తండ్రికైనా అందున ఆడపిల్ల తండ్రికి తన ఆడపిల్ల తన కూతురు చాలా ఉన్నతం, చాలా గొప్ప అనే భావం ఖచ్చితంగా ఉంటుంది. జనక మహారాజు గారే దానికి నిదర్శనం. రామా నువ్వు 10+2 అన్నట్లుగా 12వ నెలలో నీ ప్రసవం. అసలు గర్భవాస సంబంధమే లేనటువంటిది నా కూతురు సీత అన్నారన్నమాట. అంటే గర్భంలోకి ప్రవేశించి ప్రసవాన్ని పొందినది కాదు నా కూతురు, మరేమి సీత అంటే భూమిలోంచి ఆవిర్భవించినది, ఏ విధమైనటువంటి గర్భదోషములు లేనటువంటిది అని చెప్పడం అందులో ఆంతర్యమన్నమాట. ఏ విధమైనటువంటి గర్భదోషాలు ఉండకూడదనే కౌసల్యమ్మ పయోవ్రతం చేసింది చాలా కాలం. దాని గురించి మనం గతంలో చాలాసార్లు చెప్పేసుకున్నాం. అందుకనే రామయ్య ఎంచి ఎంచి వెతుక్కుని వెతుక్కుని కౌసల్యమ్మ కడుపులో పడ్డాడు. అసలు ఈ పెళ్లి పీటల మీద రాముడిని చూసేటప్పటికీ ఎక్కువగా గొప్పగా పరవశించిపోయేది ఎవరండి అన్నారు కౌసల్యమ్మ. అందుకనే అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం అని చెప్పేది అనమాట. ఆ సమయంలో కౌసల్య అక్కడికి వచ్చిందా రాలేదా, పెద్ద మీమాంస పెద్ద చర్చ వాల్మీకి గురుగారు ఊరికే అలా చిటికలో అలా ఒక పోస్ట్ మన గుమ్మంలో వేసేసి వెళ్ళిపోయినట్లుగా అలా చెప్పేస్తారు. అంతే ఈ సన్నివేశంలో ఈ పెళ్లి పీటల మీద కూర్చుని పరవశించి మురిసిపోతూ ఉన్నటువంటి కౌసల్యమ్మను చూసిన వాల్మీకి గురుగారు కౌసల్యానందవర్ధనం. ఆ తల్లికి ఇంత ముఖమైపోయి ఎంత ఆనందం కదా, నా కొడుక్కి పెళ్ళి, నా కొడుక్కి పెళ్ళి, నా కొడుక్కి పెళ్ళి అని. ఆ సందర్భంలో వాల్మీకి గురుగారు చెప్పినటువంటి మాటను మనసులో ఉంచుకుంటే కౌసల్యమ్మ ఆనందం అంతో ఇంతో ఎంతో మనకి బాగా తెలుస్తుంది. అయితే రామా నా కూతురికి గర్భవాసం అనేది లేదు రామా. కాబట్టి అంటే రాముడిది అన్నిటి దగ్గర నిజాయితీయే అట. కృష్ణావతారం గురించి కృష్ణావతారంలో ఒక దగ్గర చెప్తారు, అది సరే మళ్ళీ ఎప్పుడైనా నిదానంగా చెప్పుకుందాం. రామయ్య 12వ నెలలో అమ్మ కడుపులోంచి బయటకు వచ్చాడు. అసలు గర్భవాసమే లేనటువంటి ఆవిర్భావం నా సీతది అని జనక మహారాజు గారు చెప్పారు. చెప్పేటప్పటికే వెంటనే రామయ్యకి ఒక సందేహం వచ్చేసింది.
ఏమండి బై బర్త్ అంటారు కదా పుట్టుకతో ఓ ఏ సమస్యలు దోషాలు లేవన్నమాట చాలా మంచిది వెల్ అండ్ గుడ్ అంటారు కదా చాలా మంచిది చాలా ప్రశస్తం చాలా సంతోషకరం మరి పుట్టిన తర్వాత సావాస దోషాలు వగైరాలు ఎవరెవరు స్నేహితులు ఉన్నారు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ని స్నేహితుల్ని బట్టే కదా ఒక వ్యక్తి మంచివాడో చెడ్డవాడో నిర్ణయించుకోవాల్సినది అంటే పెద్దలు చాలా గొప్పగా చెప్తారు మంచి ఆంగ్లంలో ఒక నీతి చెప్తారు ఒక వ్యక్తి ఎంత మంచివాడు చెప్పాలి అంటే ఎంత చెడ్డవాడు తెలుసుకోవాలి అంటే అతడి స్నేహితుల్ని బట్టి అంటారు ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో మనకి తెలియాలంటే అతడికి ఉండేటటువంటి శత్రువుల్ని బట్టి అంచనా వేయాలి అంటారన్నమాట ఎదిగే కొద్దీ శత్రువులు విరోధులు ఆ రకంగా అలా తయారైపోతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు సావాస దోషాలు వగైరాలు అవి ఎలా ఉన్నాయో మనం ఎలా తెలుస్తుందండి సీతమ్మ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే నేను వాకపు చేసుకుని కనుక్కుని అప్పుడు నిర్ధారణ చేసుకుంటాను అనుకుంటావా రామా మమసుత జనక మహారాజు గారు అంటే ఒక గీటురాయి ఈ గీటురాయి యొక్క గీత మీద నిగ్గు తేలినటువంటి బంగారు తల్లి నా కూతురు కన్న తండ్రి ఆశయం కన్న తండ్రి అంతరంగం పిల్ల పట్ల ఎలా ఉంటుందో గమనించండి లోకంలో ఏ ఒక్క పిల్ల తండ్రి కూడా పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఇక్కట్లు ఇబ్బందులు పడకుండా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన తరువాత ఔరా అని బాధపడే స్థితి లేకుండా మన బాలకాండ రామాయణం పారాయణంలో మనం ఈ అంశాలను వివరించుకుంటున్నాం దీనిని మంత్రశాస్త్రంగా ఎలా ఉపయోగించుకోవాలో మనం కోరుకునేటటువంటి పిల్ల మనకి దక్కాలంటే మనం కోరుకునేటటువంటి పిల్లవాడు మనకి దక్కాలి అంటే మనం కోరుకునేటటువంటి వాడికి మన కూతుర్ని ఇవ్వాలంటే దీన్ని ఒక ఉపాసనా పరంగా ఇయం సీతా మమసుతా దగ్గర నుంచి ఈ రెండు మాటల్ని ఏ సంకల్పం చెప్పుకుని విశేషంగా అనుష్ఠానం చేసుకోవాలో ఖచ్చితంగా మూడు వారాలు తిరగకుండా సత్ఫలితాలు ఎలా వస్తాయో ఈ శ్లోకార్థాన్ని వివరించేసుకుని మనం అప్పుడు చెప్పుకుందాం రాముడి దయవల్ల భగవంతుడి పరిపూర్ణానుగ్రహం వల్ల గురువుల కృప వల్ల ఎన్నో విశేషాంశాలు తెలిసిపోతున్నాయి అలా 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 ఒకదాని గురించి అన్వేషిస్తుంటే మరొకటి ఒకదాని గురించి అన్వేషిస్తుంటే మరొకటి చిన్న చాక్లెట్ కావాలనుకుని పిల్లవాడు అమ్మతో కలిపి సూపర్ మార్కెట్కి వెళ్తే ఒక వరస వరస బారులు తీరి రకరకాల అంశాలన్నీ కనిపిస్తే పిల్లవాడికి అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా ఆ బొమ్మతో ఆడుకోవాలా ఈ బొమ్మతో ఆడుకోవాలా తెలియని సందర్భంలో చిట్ట చివరికి ఆ సూపర్ మార్కెట్టే తనది అయిపోయేంత ఆ తల్లి తనకి రాసి ఇచ్చేసింది అనుకోండి కొనేసింది అనుకోండి ఆ పిల్లవాడి ఆనందం ఎలా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుందన్నమాట మనకి ఈ విషయాలన్నీ తెలుస్తుంటే చిన్న చిన్న మాటలే అనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నామో మనం ఇప్పటికీ పెద్దగా ప్రయోజనం పొందలేకపోయాం ఏమేమో అరకొర అంశాలు అసంతృప్తులు అంతంత మాత్రమే ఎదుగు బొదుగు లేని జీవితాలు కానీ ఇప్పుడు మనం తేరుకున్నాం మనకి మెలకువ వచ్చింది మనం ఏ రకంగా ఈ రామాయణాన్ని ఎంత గొప్పగా అనుసంధానం చేసి సత్ఫలితాలు పొందగలుగుతాం ఎవరి గురించి అయితే మనం కోరుకుని తపన పడుతూ ఉంటామో ఆవేదనం పడుతూ ఉంటామో ఆవేదనం అంతా తీర్చుకోవడానికి ఏ ఏ ఘట్టాలు ఎలా ఉపయోగిస్తాయి అని ఎన్నో రహస్యాంశాలు అన్నింటికంటే పరమ ముఖ్యమైనది ఆడపిల్ల పెళ్లి విషయంలో ఈ మంత్రాలను ఎలా అనుసంధానం చేయవచ్చో మన గురుగారు చాలా గొప్పగా అనుగ్రహించారు మనల్ని ఎందుకంటే ఒకదాని నుంచి ఒకదానికి వెళ్ళిపోతున్నామని కలలో కూడా అనుకోకూడదు దీనికి పూర్తిగా సంబంధించిన అంశాలనే ఇక్కడ చెప్పుకుంటాము అని ప్రతిజ్ఞ చేసి ఒట్టేసి స్వామి పాదాలకు మొక్కి ఇక్కడ కూర్చుంటాం ఈ మాటలు మొదలు పెడతాం పెద్దలు చెప్తారు యౌవనారంభే ఏవ చ కన్యానాం ఇంధనీ భవంతి పితరః సంతాపానలస్య అంటారు ఆడపిల్ల కలిగింది అంటే కాస్త పెరుగుతోంది అంటే గుండెల మీద ఎక్కించుకుని తొక్కించుకుని ఆనందించేటటువంటి రోజులు సాయంకాలం మా ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత సరదాగా గడిపేటటువంటి రోజులు అంతా ఒక్కొక్కటి గడుస్తూ ఉంటే ఒక్కొక్క బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటే తండ్రిలో పిల్ల ఎదిగే కొద్దీ చింత ఎదిగిపోతుందట ఆ దిగులు అమ్మ నాన్న అందున ముఖ్యంగా నాన్నను మరీ దహించేస్తుందట అందుకనే చెప్తారు యౌవనారంభే ఏవచ ఇంకా వయసు ఈడు వస్తుందో లేదో అనేటప్పటి నుంచే ఇన్ జనరల్ సర్వసాధారణంగా కన్య అంటే చాలు ఆడపిల్ల మన ఇంట్లో ఉంది అంటే చాలు
ఒక ఇంధనంలాగా ఒక సమిధలాగా ఈ అమ్మా నాన్నలు దహించుకుపోతూ ఉంటారట. ఆ సంతాపం వల రోజురోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. ఎందుకని రామాయణం చెప్తుంది, కన్యాపితృత్వం దుఃఖం ఈ సర్వేషాం మనకాంక్షిణాం ఉత్తరకాండ చెప్తోంది. ఎన్ని అంశాలను గమనించుకుంటే మనం సీతమ్మ అంతరంగాన్ని అర్థం చేసుకోగలుగుతామో, సీతమ్మ అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి జనక మహారాజు గారు ఆ మూడు మాటలు చెప్పి ఈ కన్యాదానం చేస్తున్నారో, జనక మహారాజు గారి అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి మన రామయ్య ఎందుకని ఏకపత్ని వ్రతుడయ్యాడో, ఏకపత్ని వ్రతం అనే దాన్ని పాటిస్తూనే అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభూతిని ఎలా పొందగలిగాడో, వనవాస దీక్షలో బ్రహ్మచర్యం పాటిస్తూ కూడా ఆ సీతమ్మతో ఎనలేని మరిచిపోలేని మధురాతి మధురమైనటువంటి ఆ దాంపత్య బీజాలను ఎలా పాదుకునేలాగా చేసుకున్నారో ఆ దంపతులు. వెరసి చిట్ట చివరికి దాంపత్యం అంటే రామయ్య చెప్పినటువంటి నిర్వచనం ఏమో మనం గమనించుకోవాలి, అంటే ఈ అంశాలు తెలుసుకోవాలి. చెప్తారు ఉత్తరకాండలో, ఆడపిల్ల తండ్రి అంటేనే చాలండి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, శాశ్వతమైన చిరునామ, దిగులు దుఃఖం వేదన. ఎందుకంటే ఏమో ఎవడు కన్నేస్తాడో, ఎవడు పట్టుకుపోతాడో, ఎవడు తన్నుకుపోతాడో, ఇంతకాలం ఇంత అల్లారు ముద్దుగా స్తోమతలన్నీ పక్కన పెట్టి ఆలోచించకుండా గుమాస్తాగిరి కూడా అడ్డు అని అనుకోకుండా పస్తులుండి ఒక పూట తినైనా ఆ పిల్లకి కావాల్సినటువంటి ముచ్చట్లను చూస్తూ ఆ పిల్లను అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటే ప్రేమ లవ్ అనే మాటతో నాకు నువ్వు నచ్చావు, నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్తూ పై పైన వ్యామోహాలకి ప్రభావితమైనటువంటి కుర్రకారు కూసేటటువంటి కారు కూతలు ప్రతి ఆడపిల్ల తండ్రి గుండెలో చిచ్చు రగిల్చేస్తాయన్నమాట. ఇది మన మహర్షులు ఆనాడే గుర్తించారు, రామాయణంలో చెప్పారు. ఇది మనం చదువుకోకపోతే మనది తప్పు. ఇది తలుచుకున్నటువంటి, ఇది చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి మగ మహారాజు మగ పురుషుడు కాలేజీ రోజుల్లో కనిపించిన ఆడపిల్ల కల్లా కన్ను గీటుతూ ఈ పిల్లని ఎలా పడేయాలి అని చూస్తాడా? చాలా అపరాధం. ఇంతకంటే నా జీవితానికి చేసేటటువంటి మరొక పెద్ద తప్పు ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఆ పిల్లను పక్కదారి పట్టించకూడదు, అక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే నాలుగు మాటలు, అలాంటి దానికి పోకూడదు అనుకుంటాడా? నిదర్శనం, నిన్న స్వామి సన్నిధానంలో చెప్తున్నాడు పిల్లవాడు, కొంత చాలా అనుభవాలు చాలా సందర్భాలు ఎదురొచ్చే మహానుభవ ఈ ప్రవచనంలో, ఈ రామాయణంలో, ఈ బాలకాండలో ఇన్ని అద్భుతములైనటువంటి అంశాలు ఉన్నాయని మాకు తెలియదండి. ఇది విని నిజంగా మమ్మల్ని మేము మార్చుకున్నాం, దిద్దుకున్నాం. ఒకనొక పిల్ల తల్లి ఎంత ఆవేదనతో వచ్చి చెప్తుందంటే, ఒక్క మూడు రోజుల క్రితం, స్వామి మేము ఏదైనా మా పిల్లలకి చెప్తే చాలే చెప్పాం అనే తీరులో ఉంటున్నారు. ఈడొచ్చిన పిల్లలు కదా స్వతంత్ర ధోరణి, పాశ్చాత్య పోకడలు వగైరాలు, ఆధునిక భావాలు. మేము ఎవరి చేతైనా చెప్పిస్తే నువ్వు చెప్పడమే కాకుండా మాకు చెప్పిస్తావా అని చెప్పి రివర్స్ అయిపోతున్నారు స్వామి. ఆ స్థితిలో అన్నం సహించక నిద్ర పట్టక లబో దిబో అమ్మని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న సందర్భంలో ఒకరోజు తల తుప్పుకుంటూ జడవేసుకుంటూ నా కూతురు విన్నటువంటి రెండు మాటలు, జనక మహారాజు గారి ఆర్తిని మీరు వివరించిన తీరు, ఎప్పుడు శివధనుర్భంగం దగ్గర మనం చెప్పుకున్న మాటలట విని కూతురు వచ్చి వెంటనే నా కాళ్ళ మీద పడిపోయింది, నన్ను క్షమించమ్మా, ఎన్నడూ నువ్వు చెప్పిన మాట తప్ప ఏ ఒక్కడితోనూ నేను ప్రేమలు వ్యవహారాలు వగైరాలు అనుకుంటూ అలాంటి వాటి జోలికి పోనమ్మా అని చెప్పింది గురుగారు. ఈ రామాయణం మా జీవితాన్ని నిలబెట్టింది, ఈ రామాయణం మా పిల్లకి మంచి జీవితాన్ని ఇచ్చింది, ఈ రామాయణం మా ఇంట ఒక పచ్చటి తోరణాలను కట్టించింది, ఈ రామాయణం, ఈ బాలకాండం, ఈ జనక మహారాజు గారు, ఈ అంతరంగం, ఈ విశ్లేషణం, ఈ విశదీకరణం మా ఇంట నూతన గృహంలో పాలు పొంగినట్లుగా అభివృద్ధిని అలాగా పొంగి పొరలేలాగా అనుగ్రహిస్తోంది. రామాయణంలో ఇన్ని విశేషాంశాలున్నాయని మాకు తెలియదండి అంటున్నారు. అంటే ప్రవచనం అనేది ఎంత లాభాన్ని ఇస్తుందో, విడమరిచి చెప్పాలి విడమరిచి చెప్పాలి అని మన అధికారులు ఎందుకు కోరుకుంటున్నారో, మన దేవస్థానం అతి విలువైనటువంటి ఈ ప్రాతకాలంలో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి లోకానికి ఏమి వనగూర్చాలని కోరుకుంటోందో, ఎందుకు ఇంత
ఎంత కష్టపడి ఇంత కలెక్ట్ చేసి సేకరించి ఈ అంశాలను ఇక్కడ వివరించుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. ఇది మన రామయ్య కోరిక, ఇది మన శ్రీవారి కోరిక, ఇది మన గురువుల కోరిక. మంచి అభివృద్ధి పథంలో మన లోకాన్ని నడిపించాలి అంటే మనం రకరకాల వృత్తుల్లో, విద్యల్లో, ఉద్యోగాల్లో ఉన్నా కూడా మనం అభివృద్ధిని సాధించాలి. ఆ అభివృద్ధి ఒక సుదృఢమైనటువంటి కుటుంబ వ్యవస్థ నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రతి వ్యక్తి కీలకం. సగటు ఆడపిల్ల తండ్రి ఇంత వేదన పడుతూ ఉంటాడు, ఆ పిల్ల ఏదో సంతోషపడుతోంది కదా అని ఒక గొప్ప డ్రెస్సు కొనిస్తే, ఈడొచ్చిన తర్వాత ఏ పిల్లకైనా అందం అనేది సహజం కనుక ఆ అందానికి వ్యామోహానికి గురి అయిపోయి ఈ పిల్లవాడు రకరకాలుగా ఆ పిల్లను ప్రలోభ పెడుతూ ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు వరుసగా ఇదే పని మీద ఉంటే సున్నితమైనటువంటి మనస్సు, తెలిసి తెలియనటువంటి ఆలోచనల్లో ఆ పిల్లలు దేన్నో నమ్మి ఎవడి వెంటో పడితే ఆ తల్లిదండ్రులకి మిగిలేటటువంటి వేదన. ఎన్ని ఉన్నత చదువులు ఉన్నా, ఎన్ని మిగతా వ్యవహారాలు ఉన్నా, ఎన్ని లాభాలు ఉన్నా అశాంతే కదా. బంగారు పళ్ళెరాల్లో వాళ్ళ ఇంట్లో ఏడు అంతస్తుల భవనాల్లో బంగారు ఉయ్యలలో వారు ఊగుతూ ఉన్నా పిల్లలకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు తట్టుకోలేరు కదా. పిల్లలకి వచ్చేటటువంటి కష్టం చిన్నప్పటి నుంచి అంచనా వేస్తూ ఇది రాకూడదు రాకూడదు అని ఆరాటపడే సందర్భంలో అనుకున్నదంతా అయిపోయింది అని చెప్పి ఉసూరు అనేటటువంటి రోజు ఆ తండ్రికి రానివ్వకూడదు కదా. ఈ పిల్లలు గమనించుకోవాలన్నమాట. కన్యాపితృత్వం దుఃఖం ఈ సర్వేషాం మానకాంక్షిణాం అంటారు. ఆత్మాభిమానం, పరువు, ప్రతిష్టలు, మర్యాదలు కాపాడుకోవాలి అని ప్రార్థిస్తూ భగవంతుణ్ణి ఏ రోజు మొక్కుకుంటూ, భగవంతుడా ఏ దుర్మార్గుడి కన్ను నా కూతురు మీద పడకుండా చూడు అని కోరుకొని తల్లిదండ్రులు లోకంలో ఉంటారా? ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. పిల్లను విడిచిపెట్టి రావడానికి వీలు లేకుండా భర్త ఒకచోట ఉద్యోగం, భార్య ఒకచోట ఉద్యోగం, ఈ భార్య పిల్లల్ని కనిపెట్టుకుని ఆ భార్యకి దగ్గరగా ఆ హాస్టల్లో ఏదో వగైరాలో పెట్టుకుని అలా భార్యాభర్తలు ఎడబాటు అన్న మాటలనే సహించని సందర్భంలో ఎడబాటే మనకిప్పుడు మేలు. పిల్లని విడిచిపెట్టి మాత్రం నేను రాని అని చెప్పి రాను అని చెప్పి కంకణం కట్టుకుని ఆ పిల్లల్ని చదివించుకుని అంతల్లా ఎదురు చూస్తూ ఉంటారే, ఈ బాధలన్నింటినీ భరిస్తూ ఉంటారే. ఆయన పెద్ద మేనేజర్ గారు, పెద్ద కంపెనీలో ఇంకొక వ్యవస్థ వ్యవహారం అధికారి అయినా సరే ఇంట్లో కుంపటి వెలిగించి ఈ తిప్పలు తప్పట్లేదే. ఎందుకని? పిల్లలకి రక్షణగా తల్లిని పెట్టి తాను ఎక్కడో ఉండి, ఇది కదా ఇంత బ్యాక్గ్రౌండ్ అంటారు కదా, తెర వెనుక పిల్లను ఒక పెళ్లిపీటల మీద మంచి పద్ధతిలో ఒక సుముహూర్తంలో ఒక అయ్య చేతిలో పెట్టేటటువంటి క్షణం కోసం తాను అనునిత్యం క్షణ క్షణం సమిధ అయిపోయి ఆహుతి అయిపోయేటటువంటి సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. వాటిని అన్నింటినీ మనస్సులో ఉంచుకుంటే వాల్మీకి గురుగారు ఇయం సీత మమ సుత అని ఎందుకన్నారు? అర్థమవుతుంది వ్యాఖ్యానం. ఒకనొక సందర్భంలో సీతాదేవి అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే అనసూయాదేవితో సంభాషించే సందర్భంలో అనసూయాదేవి అడుగుతుంది, అమ్మా నీ భర్త నిన్ను ఒక పందెంలో గెలుచుకున్నాడట కదా? అందరూ చెప్తే, విన్నానమ్మా, నాకు దాని గురించి పూర్తిగా వినాలని ఉంది, నువ్వు చెప్పవా అంటే అప్పుడు మొదలు పెడుతుంది. కొత్తగా పెళ్ళైన పిల్ల, అందున ఆడపిల్ల, అందున రాముడంటే చెప్పలేనంత వల్లమాలినంత ప్రేమ. నీ భర్త గురించి చెప్పమ్మా అనిపించేటప్పటికే, పినిగారు మరి ఏమో ఆ విషయం చాలాసేపు పడుతుంది, స్థిమితంగా మీరు వింటానంటే అని మన ఇళ్లలోని కథల్లో కొత్తగా కాపురానికి వచ్చినటువంటి ఆ పిల్ల భర్త ఆఫీసుకు వెళ్ళిపోగా పక్కింటి పిన్నిగారితో కూర్చుని ముచ్చట్లాడుతూ తన ప్రియమైనటువంటి భర్తని గురించి వివరించేటటువంటి సందర్భాలను మనం లోకల్లో గమనిస్తూ ఉంటాం కదా. ఆ మాదిరిగా మొదలు పెడుతుందండి సీతాదేవి. ఇయం సీత మమ సుత అనే మాటలకు అర్థాలు తెలుసుకోవడానికి మనం పూర్వరంగంగా ఈ మాటలు చెప్పుకుంటున్నాం. అయోధ్యాకాండంలో పద్దెనిమిదో సర్గలో ఈ వృత్తాంతం ఉంది. సీతాదేవి రాముడు వనవాసానికి వెళ్ళిన సందర్భంలో అత్రి మహర్షికి, అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే
సాధారణంగా అంతే కదండి, కొత్త జంట మన ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మగవాళ్లతో పెద్ద ఆయనతో వీధిలో ఓ కుర్చీ వేసి మగవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆడవారు అలా వంటింట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు వంటింటి గుమ్మం దగ్గర. అలా ఉన్న సందర్భంలో సీతాదేవి చెప్తుంది, వాసుదేవ 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 పతి సంయోగ సులభం వయో దృష్ట్వాతు మే పిత చింతాం అభ్యమగత్ దీనః విత్తనాశాతు ఇవ అధనః. మనం ఇప్పుడు అయోధ్యాకాండలో దాదాపు చిట్ట చిగురున ఉన్నటువంటి అంశాలను చదువుకుంటున్నాం. అత్రి మహర్షి అనసూయాదేవి సన్నిధానంలో ఉన్నటువంటి సందర్భం ఇది. పిన్ని గారు, నాకు ఒకనొక సందర్భంలో పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు మా నాన్న. ఏమిటా సందర్భం? పతి సంయోగ సులభం, ఇంకా ఈ పిల్ల పెద్దదవుతుంది, ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని ఈడొచ్చినటువంటి కన్న పిల్ల ఆడపిల్ల పట్ల కన్న తండ్రి ఏ రకంగా ఆలోచిస్తాడో అలా పతి భర్త దగ్గరకు చేరువ కాదగినటువంటి వయస్సును గమనించి, పతి సంయోగ సులభమైనటువంటి వయస్సును దృష్ట్వా గమనించి, మే పిత నా తండ్రి సంబంధాలు వెతకాలి అనుకుంటూ చింతాం అభ్యగమతు దారుణంగా అలా రోజు దీనంగా బాధపడుతూ ఉండేవారు. ఏంటన్నా ఎందుకలా ఉన్నావు ఎందుకలా ఉన్నావు అని ఎంత అడిగినా చెప్పేవాడు కదా పిన్ని గారు. ఏమంటే ఆ సమయంలో మా తండ్రి యొక్క చింత ఏ రకంగా ఉండేదంటే, వాసుదేవ స్ఫూర్తి చెడిపోతే చెప్పడం చాలా కష్టం. ఎక్కడున్నామంటే మనం సీతాదేవి అనసూయాదేవితో మాట్లాడుతాం. మా నాన్నకి నన్ను చూసినప్పుడల్లా ఏదో దుఃఖం ఆవరించేస్తూ ఉండేది. అంతకు ముందులాగా సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుని అంతల్లా ముచ్చట్లాడి ఆ సందర్భం ఉండేది కాదు పిన్ని గారు. ఏమి కారణం అంటే అక్కడ వర్ణిస్తుంది సీతాదేవి. ఎంత సీతాదేవి తుల్యశీల వయోవృత్తం అని చెప్పారు, ఎంత గొప్ప చమత్కారో, సీతాదేవి ఎంత గొప్ప విద్యావంతురాలో, సీతాదేవి ఎంత సాధు స్వభావం కలదో వరుసగా ఒక్కొక్కటి అర్థమవుతాయి. మొత్తం రామాయణం చదువుకుంటే తప్ప ఈయం సీతా మమ సుధా శ్లోకాలకి అర్థం తెలియదండి. ఎందుకు జనక మహారాజు గారు మమ సుధ అని చెప్పారో చెప్తుంది అక్కడ. చింతాం అభ్యగమదు, ఒకటే చింతండి మా నాన్నగారికి, రాజ్యానికి ఆ రాజ్యాధికారానికి వ్యవహారాలకి వెళ్తున్నా వస్తున్నా ఏం జరుగుతున్నా ఒకటే దిగులు ఒకటే దిగులు. ఎలా అంటే విత్తనాశాతు ఇవ అధనః అన్నారు. అధనుడు గట్టిగా 1,000 రూపాయలైనా ఒక రోజులో సంపాదించలేనివాడు. అనుకోని పరిస్థితిలో 1,000 or 2,000 దొరికింది అనుకోండి, 10 సార్లు జేబు తడుముకుంటూ ఉంటాడు. ఆ డబ్బు ఉంది కదా అమ్మయ్యా, భద్రమే కదా అనుకుని తీరా ఇంటికి వచ్చేటప్పటికే ఏదో వ్యవహారాల్లో వగైరాలో ఆ చొక్కాలో డబ్బు తీసుకోవడం మర్చిపోతాడో, లేకపోతే ఆ డబ్బు కాస్త కనపడకుండా పోతుందో అని అనుకోండి, ఎంత విలవిలలాడిపోతాడో. అంతవరకు చూసుకున్నాను జేబులోనే ఉంది, ఎక్కడో తేడా వచ్చిందే, దారిలో ఎవరైనా కొట్టేశారా అంటే జేబంతా బాగానే ఉంది, నేను చాలా జాగ్రత్తగా ఉంటానే అని ఎన్ని విధాలు చెప్పుకుంటూ ఉంటాడో. వచ్చిన దారిలో మళ్ళీ సిటీ బస్సు దిగినంత వరకు అలా నడుచుకుని వెడతాడు, చూసుకుంటాడు, అక్కడ చూస్తాడు ఇక్కడ చూస్తాడు, అలా ఇలా
సీతాదేవి చెప్తుంది, అసలు జీవితంలో రూపాయి నోటు చూడని వాడికి ఒక గొప్ప ధనం కలిగిందనుకోండి పిన్నిగారు, అది కాస్త కనపడకుండా పోయిందనుకోండి, దానికోసం ఎంతలా వెతికేసుకుంటాడో అలా అంత దిగులుతో ఉండేవాడండి మా నాన్న జనక మహారాజు గారు. ఎందుకని అంటే నేను ఒక విత్తం లాంటి దాన్ని నా తండ్రి దృష్టిలో, ఆ విత్తానికి తగినటువంటి జోడి అంటారు కదా, ఆ జోడు కోసం వెతుకుతూ ఉంటే అది దొరకనంత వరకు ఆడపిల్ల తండ్రికి పొందిన డబ్బు కనపడకుండా పోయినట్లేట. కాబట్టి సంపాదించుకున్నది కనపడకుండా పోతే ఎంత విలవల్లాడిపోతాడో, ఎంత బాధపడతాడో, ఎంత వెతికేసుకుంటూ ఉంటాడో, ఇది ముఖ్యమైనటువంటి పాయింట్, ఎంత అన్వేషిస్తూ ఉంటాడో, ఎంత వెతుక్కుంటూ ఉంటాడో, అలా నా గురించి పిల్లవాడిని వెతుకుతూ ఉండేవాడండి మా నాన్న. అడగ్గా అడగ్గా ఆరా తీయగా తీయగా ఎప్పటికో చెప్పాడండి. ఏం చేయను పిన్ని గారు, నాకు కూడా దిగులే, మా నాన్న దిగులు చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని. పోనీలే నాన్న, ఎవడో ఒకడు కాస్త సరైన వాడు దొరికితే నేను పెళ్లి చేసేసుకుంటాను అంటూ ఉండేదాన్ని. నేను అయో నిజను కదా పిన్నిగారు, కాబట్టి ఒక గొప్ప యోగ్యుడైనటువంటి వాడి చేతిలో మాత్రమే పెడతానని భీష్మించుకుని కూర్చున్నాడు మన అన్న పిన్నిగారు. ఏ సంబంధమైనా అంత తేలిగ్గా ఒప్పుకునేవాడు కాదు, గొప్ప యోగ్యుడు కావాలి, మంచివాడు కావాలి, మంచివాడు కావాలి అని పట్టుకు కూర్చున్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక గొప్పతనం సామర్థ్యం అవన్నీ ఎంచడం కోసం, గమనించడం కోసం ఇదిగో ఈ శివధనుస్సు అనే దాన్ని పెట్టారు. అనసూయదేవి అడుగుతుంది, శివధనుర్భంగం చేసేటట కదమ్మా, అలా చేసి గెలుచుకున్నాడట కదా నిన్ను మీ రాముడు, దాని గురించి నాకు కాస్త వివరంగా చెప్పు అంటే అప్పుడు చెప్పడం మొదలు పెడుతుందన్నమాట, ఈ పందెం పెట్టేడండి మా నాన్నగారు మా ఆయనగారి కోసం. అప్పుడండి మా ఆయనగారు నెగ్గించాల్సినటువంటి ఈ పందెం ఉంది కదా, మా ఈ శివధనుస్సు ఉంది కదా, అది ఎప్పటికోగాని చేయలేదండి. ఒకనొకప్పుడు ఎప్పుడుకో విశ్వామిత్రుల వారు లక్ష్మణ స్వామిని రాముణ్ణి తీసుకుని వెంట పెట్టుకుని వచ్చారండి, ఒక యజ్ఞం జరుగుతుంటే అది చూడ్డానికి అని. అంతవరకు చాలామంది రాజులే ట్రై చేశారండి, ఎవరి వల్ల కాలేదండి. అందరూ రావడం కొండలాగా ఉంది, దీన్ని ఎవడెత్తుతాడురా బాబు అని చెప్పడం, ఒక్కొక్కడు విసుక్కోవడం, ఒక్కొక్కడు చేదరించుకోవడం, ఒక్కొక్కడు దండం పెట్టి వెళ్ళిపోవడం, ఒక్కొక్కడు ప్రదక్షిణం చేయడం, ఇలా చేస్తూ ఉండేవారండి వారు. ఇలా ఉండగా 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 ఒకసారండి విశ్వామిత్రుల వారు లక్ష్మణస్వామితో రాముల వారితో కలిసి వచ్చారండి. అలా వస్తే అప్పుడు విశ్వామిత్రుల వారు ధనుర్దర్శజ రామాయ అన్నారండి. ఆ మాటలన్నీ కూడా ఉన్నాయి, మరి శ్లోకాలు చెప్తే సమయం మించిపోతుంది, ఆలస్యం అయిపోతుంది, తాత్పర్యం మాత్రం చెప్తున్నాను. ధనుర్దర్శజ రామాయ రాజపుత్రాయ దైవికం ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధను సముపానయతు. అప్పుడేమోనండి మా నాన్నగారు తీసుకురావడం తీసుకెళ్ళం తీసుకురావడం తీసుకెళ్ళం ఇంత గందరగోళం పడలేక ఒక చోట దాచేసేరండి దాన్ని. కాదు తీసుకురండి, మా రాముడు చాలా గొప్పవాడు సమర్థుడు అని విశ్వామిత్రుల వారు చాలా నమ్మకం కలిగేలాగా చెప్తే, ఈ రాముణ్ణి చూసిన సందర్భంలో మా నాన్నగారికి కూడా ఈ సాముద్రికాలు లక్షణాలు అన్నీ నమ్మకం కలిగితే, యస్య ధనుషో రామ కురియాదారోపణం ముని, ఒకవేళ కనుక రాముడే కనుక ఈ ధనుస్సునే కనుక ఎక్కువ పెట్టడమే కనుక, గతంలో చెప్పేసుకున్నాం ఈ మాటలన్నీ, ఇదంతా చేసినట్లయితే నా కూతుర్ని ఇచ్చేస్తాను, ఇది ఇందుకోసం అన్నాడండి. అంటే ధనుస్సును చూడడానికి వారు వచ్చారు, చూపించమని వారు అన్నారు, చూడడమే కాదయ్యా దీన్ని కనుక ఎక్కువ పెట్టినట్లయితే నా కూతుర్ని ఇచ్చేస్తాను అని జనక మహారాజు గారు చెప్పారు అని అన్నారండి మా నాన్నగారు. అప్పుడండి సీతాదేవి భర్త గురించి, ఆడపిల్ల అంటే అంతే కదండి భర్త గురించి ఎన్ని గొప్పలు చెప్పేసుకుంటుందో, ఎంత బాగా చెప్పేస్తుందో, నిమేషాంతరమాత్రేణ తదానమ్య మహాబలః జ్యాం సమారోప్య ఝటితి పూరజామాస వీర్యవాన్ అని చెప్తారు, చెప్తోంది సీతమ్మ. అలా రెప్పార్పే లోపండి, అర్ధ నిమేషం అంత లోపు, రెప్పార్పే లోపు అసలు దాన్ని ఎప్పుడు పట్టుకున్నాడో, ఎప్పుడెత్తాడో, ఎప్పుడు తాడు అనుసంధానం చేసాడో, ఎప్పుడు లాగాడో ఎవ్వరికీ తెలియలేదండి. అలా లాగితే 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 డాం విరిగిపోయిందండి అని పిన్నిగారికి అనసూయాదేవికి సీతాదేవి చెప్తోందనమాట. నిమేషాంతరమాత్రేణ తదానమ్య మహాబలః జ్యాం సమారోప్య ఝటితి పూరజామాస వీర్యవాన్ తేన ఆపూరజత వేగాతు మధ్యే భగ్నం ద్విధా ధను. అలా పూరిస్తూ ఉంటే మధ్యలో రెండు ముక్కలైపోయిందండి ఆ ధనుస్సు.
మళ్ళీ తస్య శబ్ద అభవత్ భీమః పతి తస్య అశనేర్ యథ. చాలా పెద్ద చప్పుడు వచ్చేసిందండి, అందరూ అడిలిపోయారప్పుడు. మా నాన్న, నేను, రాముడు, విశ్వామిత్రుల వారు, లక్ష్మణస్వామి, ఈ ఐదుగురు తప్ప అంటుందన్నమాట. తతోహం తత్ర రామాయ పిత్ర సత్యాభిసంధిన ఉద్యత దాతుముద్యమ్య జలభాజనం ఉత్తమం. ఆ వెంటనేనండి మా నాన్నగారు ఎప్పుడు కర్మయోగి కదండి, చేతిలో కమండలం నీరు పెట్టుకోకుండా అసలు ఉండనే ఉండరు, మడిబట్టకి అంటడిపోతుంది అని. కాబట్టి ఆ కమండలం పట్టుకుని అలా అలా కన్యాదానం ఇప్పుడే చేసేస్తాను అని చెప్పి వచ్చేస్తే గోయి రాముడు ఉన్నాడు కదండి, ఆయన ఒప్పుకోలేదండి. మా నాన్నగారు వస్తే కానీ, మా నాన్నగారు చెప్తే కానీ, మా నాన్నగారు ఉంటేనే కానీ నేను కుదరనే కుదరదు, ఈ పెళ్ళి కాదు, వగైరా కాదు, ఏదో చూడాలి అన్నారు చూసేమో అంతే, ఎక్కువ పెట్టాలి అన్నారు ఎక్కువ పెట్టేమో అంతే, పెళ్ళి అదంతా అంటే మాత్రం మా నాన్నగారు రావాలి. పితృవాక్య పరిపాలకుడు కదండి చెప్తోందన్నమాట. ఏమనంటే ఉద్యత దాతు ఉద్యమ్య, అప్పుడే కన్యాదానం చేసేద్దామని. ఉద్యత అంటే కమండలం ఎత్తి జలభాజనం ఉత్తమం దీయమానం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవ. ఈ రాఘవుడు, అందులో మళ్ళీ పెద్ద అంతరార్థం పెద్ద చిలిపి, మళ్ళీ ఎప్పుడైనా నిదానంగా చెప్దాండి. ఈ రాఘవుడు ఒప్పుకోలేదండి, ప్రతిగ్రహించలేదండి, కన్యాదానం తీసుకోలేదండి. అప్పుడు చెప్తోంది, అవిజ్ఞాయ పితుశ్చంతం అయోధ్యాధిపతే ప్రభోహో. మా నాన్నగారు ఉన్నారు అయోధ్యాధిపతి, వారు అసలు ప్రభువు, ఈ గురుగారు ఏం చెప్తే అది చెయ్యమని వీరు వెంట నన్ను పంపించారు. వీరు ధనుస్సుని చూడు అన్నారు, కనుసైగ చేసి ఎక్కుపెట్టు అన్నారు, కనుబొమ్మ విరిచి విరిచే అన్నట్లుగా సైగ కూడా చేశారు. కాబట్టి నేను అంతవరకు గురువు యొక్క ఆజ్ఞను పట్టుకునే అంతవరకు చేశాను. కానీ మా నాన్నగారు అయోధ్యాధిపతి, 12 ఏళ్ల పిల్లవాడు కదండి రాముడు అప్పటికీ, మా నాన్నగారు అయోధ్యాధిపతి వస్తే తప్ప, వారు అంగీకరిస్తే తప్ప నేను ఒప్పుకోను అన్నారండి. పితుహు చందం అవిజ్ఞాయ అంటారు, చందం అంటే అభిప్రాయం. మా తండ్రి గారి యొక్క అభిప్రాయమేమో తెలుసుకోకుండా నేను ఈ పిల్లను చేపట్టను అన్నారన్నమాట. గమనించండి, మగపిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి, ఎలాంటి మగపిల్లలు ఉంటే అమ్మ నాన్నలు ఎంతో సేఫ్, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ఎంతో భద్రం అనుకుంటారు. మనకి రామాయణం నేర్పిస్తుంది, సీతమ్మ వారు నేర్పిస్తుంది. ఎందుకండి వారికి ఆ ఇక్కట్లు, ఆ పాటలు వగైరాలు? మన కోసం కదండి. అక్కడ ఉన్నటువంటి అంశాలని అంతని పూసగుచ్చినట్లుగా ఇంతలా ఎందుకండి చెప్పడం? రాముడు అవతరించాడు, రావణాసురుణ్ణి వధించాడు, శ్రీమద్ర రమారమణ గోవింద అనేయచ్చు కదండి, చెయ్యలేదండి. అలా రాముడు, రాముడి యొక్క అవతార విశేషాలన్నీ ఆ 14 సంవత్సరాలలోనే. కానీ రాముడు బయలుదేరలేదండి. 11,000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని అంతని ఒక గాడిలో పెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి తాను, తన ఇల్లాలు, అమ్మ నాన్నలు, ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయం. ఇలా నడుచుకోవాలి మీరందరూ. మీరందరూ ఉండే ప్రతి పల్లె కూడా ఒక అయోధ్యానగరి, మీరు ఉండేటటువంటి ప్రాంతం అంతా ఒక జనకపురి, మీరు కట్టుకోబోయేటటువంటి ఇల్లాలు, ప్రతి పిల్ల కూడా ఒక జానకి, ఒక సీతాదేవి. మీలో ప్రతి ఒక్కరూ రాముడిలాగా, లక్ష్మణస్వామిలాగా ఈ సోదర ప్రేమతో, ఈ అమ్మానాన్నల మీద ప్రేమతో ఈ రకంగా నడుచుకోవాలి. శత్రువులు కూడా మెచ్చుకునేలాగా, శూర్పణఖ మెచ్చుకుంది కదండి మన రాముణ్ణి, మారీచుడు మెచ్చుకున్నాడు కదండి మన రాముణ్ణి. కాబట్టి అలా జీవించాలి సుమా అని మనకి నేర్పించడం కోసమే ఎప్పుడో ఎక్కడో ఊటీలోనో కొడైకనాల్లోనో మరో దగ్గరో లేదండి. దాంపత్య మాధుర్యం ఇక్కడే ఉందండి. బ్రహ్మచర్యావస్థలో కూడా త్రిరాత్రం ఉభయో రథశయ్య బ్రహ్మచర్యం అని చెప్పి వివాహ దీక్షలో ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్తారు. దంపతులు ఇద్దరూ ఒక దగ్గర పడుకోవాలి, ఆ ఇద్దరి మధ్యలో ఒక విశ్వావసు గంధర్వ స్థాపనం చేస్తారు. ప్రేక్షకులు కోరుకుంటారో లేదో, సమయం ఉంటుందో లేదో, చెప్పగలుగుతామో లేదో, కొన్ని అంశాలు కనీసం ఇవి ఉంటాయి అని మనసులోకైనా వస్తే తర్వాత ఎప్పుడైనా ఎవరినైనా అడిగి కనుక్కోగలుగుతారు. మనం మాత్రం ఒక హద్దు పెట్టుకున్నాం, వీలైనంత తొందరగా దీన్ని ముగించేద్దాం అని. ఆ గంధర్వస్థాపనం ఎందుకంటే అన్యోన్యతను కల్పించడం కోసం విశ్వావసు గంధర్వస్థాపనం అంటారు దాన్ని. 5 రోజుల పెళ్ళిళ్ళు వగైరాలు చేసేటప్పుడు అక్కడ ముఖ్యంగా ఈ ఘట్టం ప్రస్తావనకి వస్తుంది, విశ్వావసోత్ర అని చెప్పి అక్కడ మంత్రం కూడా ఉంది. మంచి అనుబంధాన్ని, గాఢమైన మైత్రిని కలిగించేటటువంటి ప్రక్రియ అది. ఆ సందర్భంలో కొత్త దంపతులు ఒక దగ్గరే ఉండి 3 రాత్రులు
బ్రహ్మచర్యంతో గడపడం అంటే ఎంత విచిత్రమండి. మన రామయ్య 14,000 సంవత్సరాలు గడిపి చూపించాడండి, ఎంత ఆశ్చర్యకరం. కానీ ఆనందంగా ఉన్నాడు ప్రతి పూట ప్రతి క్షణం, చెప్పలేనంత మాధుర్యం. అంటే దాంపత్యం అనే దానికి రామయ్య ఆ నిర్వచనం ఎంత బాగా చెప్పాడో అప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎప్పుడు రాముడు పడుకునే సందర్భంలో ఆ చెయ్యి అలా పెట్టుకుంటే ఆ చేతి మీదనే తల ఆనించి పడుకునేదట సీతమ్మ. అంత క్లోజ్గా అంత దగ్గరగా ఉండేవారు. అది ఆ దాంపత్య మాధుర్యం ఎక్కడ? వనవాస కాలంలో కూడా. కాబట్టి వాంఛలు కామము ఇలాంటి తక్కువ పదాలకి తావుండని ఆదర్శ దాంపత్యం కలగాలి అంటే ఈ కథ మనలో కొంత విజ్ఞానాన్ని రప్పిస్తుంది, కొంత వివేచనాన్ని, కొంత పరిపక్వతని. అబ్బే నేను కథ అంతగా కూడా వినలేనండి అని అనుకున్న వారికి ఇది ఒక మహామంత్రమై ఆ అన్యోన్యతని ఆ దాంపత్యాన్ని కల్పిస్తుంది. ఆ సందర్భంలో ఇయం సీత మమ సుత అనే రెండు మాటలు మహామంత్రాలుగా మన జీవితంలో మారి మనకి మంచి అన్యోన్యమైన ఆదర్శవంతమైనటువంటి దాంపత్యాన్ని ఏ రకంగా కల్పిస్తాయో మనం ఈ మాటల్ని చెప్పుకుని చివరిలో చెప్పుకుందాం అని అనుకున్నాం. ప్రస్తుతంలో మమ సుత అన్నప్పుడు ఆడపిల్లను కన్న తండ్రి అంటే ఇన్ని పాటలు పడతాడయ్యా, ఇన్ని రకాలుగా ఇన్ని పద్ధతులతో ఇన్ని సంప్రదాయాలతో ఇన్ని ఆచారాలతో తీర్చిదిద్దుకుంటాడయ్యా. పుట్టుక గొప్పదే, కాకపోతే సావాస దోషాలు వగైరాలు మరి ఏమైనా అనేమైనా అనుకుంటున్నావా? మమ సుత నా కూతురయ్యా, నేను గీటురాయి, నేను గీసిన గీటను దాటని కూతురు నా కూతురు అని చెప్పి పెద్ద ధృవీకరణ పత్రం ఇస్తున్నాడు ఒకనొక జనక మహారాజు గారు. ఇయం సీత మమ సుత తదుపరి అంశాలను మరి తదుపరి ప్రవచనంలో చెప్పుకుందాం. ఇంకొక రెండు మూడు తాత్పర్యాలు, ఒక్క రెండు నిమిషాలు. ఏమనంటే ఇంకొక అంతరార్థం చెప్తున్నారు. మమసుత అన్నప్పుడు రాముడికి ఒక అభిప్రాయం ఏమనంటే రఘువంశం మాది, రఘువంశం మాది, రఘువంశం మాది. జనక మహారాజు గారు కష్టపడి పెంచుకున్నాడు కదండి, ఆడపిల్ల తండ్రి కదండి, ఆశలు పెట్టుకున్నాడు కదండి, కాబట్టి తన ఔన్నత్యాన్ని తన గొప్పతనాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు అన్నమాట. రామ మీది రఘువంశం, రఘు అన్నదానికి గొప్ప జ్ఞానులు అనర్థం అన్నమాట. కేవలము జ్ఞానం అనే దానికంటే జ్ఞాని అయి ఉండి కర్మాచరణం చేసేవాడు ఇంకా గొప్ప అని శాస్త్రం చెప్తోంది, గీతాచార్యులు కూడా ఆ మాట చెప్తున్నారు. కర్మ జ్యాయో యకర్మణ, నేను గొప్ప జ్ఞానిని అని చెప్పి ఓ వ్రతం చేసుకుందాం, ఓ నమస్కారం, ఓ గుడికి వెళ్దాం అండి అంటే ఓ నమస్కారం అని చెప్పి దూరంగా ఉండిపోయి చేతులు ముడుచుకుని కూర్చోవడం కంటే కూడా తెలిసి అంత జ్ఞానంతో వివేకంతో ఉండి కూడా పాటించగలగడం ఇంత గొప్ప అన్నారు. కర్మ మార్గం జ్ఞాన మార్గం ఈ రెండింటిలో జ్ఞానం అనేది చాలా గొప్పది, కానీ జ్ఞాని అయ్యి ఉండి కూడా కర్మాచరణం చేయడం అనేది ఇంకా గొప్ప అని శాస్త్రం చెప్తోంది అన్నమాట. కాబట్టి మీది కేవలం జ్ఞానులు మీరందరూ, మీ పరంపర అంతా. జనక మహారాజు గారు నిరంతరం ఈ కార్యక్రమం, ఈ అవభృతం, ఈ పూర్ణాహుతి అయిందంటే తెల్లవారి రేపు మళ్ళీ ఇంకో కార్యక్రమానికి మళ్ళీ మొదలు, మళ్ళీ శ్రీకారం, మళ్ళీ సంకల్పం, అలా దున్నుతూ 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 ఉంటేనే కదండి సీతమ్మ వారు ఆ నేలలోంచి కనిపించింది జనక మహారాజు గారికి. కాబట్టి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, అనుష్ఠానము, పూజలు, వ్రతాలు, నోములు అంటే అంత పెట్టింది పేరు జనక మహారాజు గారు ఆ మిథిలలో. కాబట్టి పైగా ఎంత గొప్ప జ్ఞాని, వివేకి, తాత్వికులు అంటే జనక మహారాజు గారు మాటల్లో చెప్పనక్కర్లేదు. కాబట్టి మీరు కేవలం జ్ఞానులు అని తెలిపేటటువంటి మాట మీ మాట రఘువంశం మీది. మరి కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయ, మా జనక వంశమో గొప్ప జ్ఞాననిష్ట కలిగి మరియు కర్మనిష్ట కలిగినటువంటి వంశంలో పుట్టిన నాలాంటి వాడి పెంపకంలో పెరిగినటువంటి కూతురు ఈమె మమ సుత అని జ్ఞానయోగానికి తోడుగా తన కర్మయోగాన్ని తెలియపరుచుకుంటూ మమ సుత అని ఒక మాట చెప్పారట. ఇంకొక మాట అంటారు, రామా నా కూతుర్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో, మీరు చాపమాత్ర శక్తులు, నేను మరి ఈ కర్మానుష్ఠానం చేసి 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 సిద్ధి పొందేసి చాప శాప ఉభయశక్తుణ్ణి నేను అంటున్నారు అన్నమాట. క్షత్రియత్వేన చాపమాత్ర శక్తేన భవత, మీరు కేవలం ధనుస్సు వగైరాలు అంతవరకు, నేను ధనుస్సును పట్టగలదును అవసరమైతే, ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అంటారు కదా,
చాణుక్యుడు చెప్పారు అంటారు కదా, అలా శాపమునకు అనుగ్రహించడానికి కూడా శక్తుణ్ణి నేను, కాబట్టి మమ సుత నా కూతురి పట్ల ఏ కాస్త వేరేలాగా ధోరణితో నువ్వు వ్యవహరించకు సుమా అని ఈనాటి పెళ్లిళ్లలో మామగారి అంతరంగాన్ని అర్థం చేసుకుని కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవలసిన అల్లుళ్లను ఉద్దేశించి చెప్పిన మాటను ఆనాటి జనక మహారాజు గారి మాటల్లో మనకి విశదీకరించారన్నమాట మన పెద్దలు. చాప శాప ఉభయశక్తం మాం అవేక్ష్య నా కదాపి ఇయం ఉపేక్షణీయ ఇది సాభిమానం ఆహా చెప్తున్నారు జనక మహారాజు గారు. ఇంకొక మాట, అయ్యో రామ అంతలా అనేసేనా, నాకంటే నువ్వే ఎక్కువయ్యా, నాకంటే నా కన్న కూతుర్ని నేను ఎంతలా చూసుకున్నానో అంతకంటే నువ్వే ఎక్కువగా చూసుకుంటావయ్యా, ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసయ్యా, తనకంటే రాముడే ఎక్కువ అనే ఔన్నత్యాన్ని చాటుతూ ఉండేటటువంటి మరొక వ్యాఖ్య. చాలా సమయం మించిపోయింది, కొంచెం నిదానంగా చెప్పుకుందాం. అతి ముఖ్యమైనటువంటి ఈ మహామంత్రాలను ఎలా ఉపాసనం చేసుకోవాలో మనం కోరుకున్న వారికి కూడా ఆ అన్యోన్యత దక్కేలాగా మనం ఎలా ప్రయత్నించచ్చో, మనం ఉండేటటువంటి స్థితిగతుల్లోనే మన నియమనిష్టలకే లోబడి మనం వీటి సాధన వీటి సిద్ధి ఎలా పొందగలుగుతామో తదుపరి ప్రవచనంలో చెప్పుకుందాం. ఏ అభిప్రాయాన్ని, ఏ సదుపదేశాన్ని, ఏ సమాజ క్షేమాన్ని ఆశించి వాల్మీకి గురుగారు వీటిని మనకు అందించారో, వశిష్ఠుల వారు చేసిన ఉపదేశం, విశ్వామిత్రుల వారు చేసినటువంటి ఉపదేశం, శతానందుల వారు చేసినటువంటి ఉపదేశం రాముణ్ణి ఒకలా తీర్చిదిద్దితే కేవలం మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అనే అంశంలో జనక మహారాజు గారు శ్రీరామచంద్రమూర్తిని ఎలా తీర్చిదిద్దుతున్నారో తెలిపేటటువంటి గంభీరమైన అర్థములు కల విలువైనటువంటి ఘట్టం ఇయం సీత మమసుత. దాని పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని ఆ గురువుల దయవల్ల మన సీతారాములు మనకి అనుగ్రహించి రక్షించదరుగాక. శ్రీరామ రక్ష, హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. ఇయం సీత, ఇయం సీత మమసుత, మమసుత సహ ధర్మచరితవా, సహ ధర్మచరితవా ప్రతీచ్ఛచైనాం, ప్రతీచ్ఛచైనాం భద్రంతే, భద్రంతే పాణిం గృహ్ణీష్వ, పాణిం గృహ్ణీష్వ పాణినా, పాణినా అతివ్రత, అతివ్రత మహాభాగ, మహాభాగ ఛాయే వానుగతా సదా, ఛాయే వానుగతా సదా ఇత్యుక్త్వా, ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా, ప్రాక్షిపద్రాజా మంత్రపూతం, మంత్రపూతం జలం తదా, జలం తదా సాధు సాధ్వితి, సాధు సాధ్వితి దేవానాం, దేవానాం ఋషీణాం, ఋషీణాం వదతాం తదా, వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష, దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్ష, పుష్పవర్ష మహానభూత్, మహానభూత్ ఇత్యార్షే, ఇత్యార్షే శ్రీమద్ రామాయణే, శ్రీమద్ రామాయణే బాలకాండే, బాలకాండే సప్తతితమే సర్గే, సప్తతితమే సర్గే శ్లోకత్రయం, శ్లోకత్రయం. సీతాదేవి యొక్క గొప్పదనాన్ని, పిల్లను ఇచ్చేటటువంటి తండ్రి యొక్క మనస్సుని ఆవిష్కరించేది, అల్లుడికి మామగారి యొక్క మాటల్లో ఉన్నటువంటి అనునయాన్ని, హెచ్చరికలను కూడా తెలియజేసేది అయినటువంటి ఈ శ్లోకంలోని విశేషాలను మరిన్నిగా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిజార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పదంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరగే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ త్రిపురయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థన నిరక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్య దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అధమంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.